अरे अला प्रॉब्लम का ప్రెజెంట్ మనం ఏదైతే ఈ హాస్పిటల్ దగ్గర ఉన్నామో చూడొచ్చు ఏదైతే మన మనతో మాట్లాడుతున్న స్వయంగా ఇక్కడ సంబంధించి ఏదైతే డాక్టర్ ఉండో డాక్టరే వచ్చి డాక్టర్ రాకుండా ఈ చెయ్యి ఈ ఒక హాస్పిటల్ కి ఎండి అంట తనే వచ్చి తన స్వయంగా తన లోపలికి తీసుకోవడం మనం చూస్తున్నాము అంటే ఒక పేషెంట్ కి తన స్వేచ్ఛ లేదా తను తీసుకోవడానికి తనని ఏం చేస్తున్నారు తనేమో నాకు భయం అవుతుంది ఏదైతే నాకు భయం అవుతుంది నేనైతే ఈ హాస్పిటల్ లో ఉండను అని చెప్పి తను చెప్తుంది ఇక్కడ వర్షన్ వచ్చేసి ఏమైతే ఈ హాస్పిటల్ కి సంబంధించి డాక్టర్ ఈ హాస్పిటల్ సంబంధించి ఆ మేనేజర్ ఏదైతే డైరెక్టర్ అంట తను వచ్చి స్వయంగా వాళ్ళ మనసులను పెట్టి అమ్మాయిని కూడా తీసుకోవడం మనం చూస్తున్నాము విజువల్స్ మనం క్లారిటీ చూద్దాము సో మనం కూడా వెళ్దాం పైకి వెళ్దాం చూద్దాం ఇక్కడ ఎందుకంటే ఒక పేషెంట్ కి ఆ తను స్వయంగా తనే వెళ్ళాలి నాకు ఆపద ఉందని చెప్పి తనే వెళ్ళాలి కానీ మనం చూడొచ్చు మొత్తం డాక్టర్ కూడా వాళ్ళ మనసులతో పైకి వెళ్ళడం జరిగింది మనం కూడా వెళ్దాం పైకి అసలు ఏం జరుగుతుంది ఆ అమ్మాయి అసలు ఉందా అమ్మాయిని అంతమంది కలిసి తీసుకుపోతే అమ్మాయికి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకొద్దు అని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అంటున్నా కూడా స్వయంగా ఏదైతే ఇక్కడ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా పైకి తీసుకుపోవడం మనం చూస్తున్నాము సో వెళ్ళాం ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి మనం పైకి వెళ్ళాము సో ఏ విధంగా ఫస్ట్ మనము ఆ అమ్మాయి మనకి కనిపించే వరకు మనం ఇక్కడికి వెళ్ళి కదిలే పరిస్థితి లేదు సో మొత్తానికి అయితే ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసిన మనం పైన చూస్తూనే ఉన్నాం ఏదైతే ఈ హాస్పిటల్కి సంబంధించిన ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ కూడా స్వయంగా ఏదైతే అమ్మాయి ఉందో ఏదైతే బాధితురాలు ఉందో అమ్మాయిని కూడా స్వయంగా తను లాక్కొని ఏదైతే వీల్ చైర్ ఉందో తనని లాక్కొని కూడా వెళ్ళడం మనం చూస్తున్నాము సో ఇయే హాస్పిటల్ ఏదైతే ఎమర్జెన్సీ కాజాలిటీ వాళ్ళు తను ఉంది వెళ్దాం లోపలికి సో ఎమర్జెన్సీ వాడు సేజల్ గారు అసలు ఏమైంది ఎందుకంటే ఏదైతే హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి ఏ పాలు కూడా ఎంటర్ కావడం చూస్తున్నాము మీరున్న స్వయంగా మీరున్న అంబులెన్స్లో ఎక్కించుకో రావడం చూస్తున్నాము ఇక్కడ అడ్మిట్ చేయడం చూస్తున్నాము అసలు ఏం జరుగుతుంది అంటారు సమాజానికి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ మీ మనసులో ఏముంది చెప్పండి ఫస్ట్ 6 మంత్స్ నుంచి అందరికీ చెప్తూనే ఉన్నాను అందరికీ తెలిసిన విషయమే కానీ రెస్పాండ్ మాత్రం ఎవరు కావట్లేదు తప్పు చేయనప్పుడు ఆ నింద నేనెందుకు మోయాలి నాకు న్యాయం ఎలాగో చెయ్యట్లేదు నా మానం నేను ఏదో చేసుకుంటున్నాను మళ్ళీ ఎందుకు బతికించాలి అలాంటప్పుడు న్యాయం చేయనప్పుడు ఎందుకు బతికించాలి ఇబ్బంది పెట్టడానికా తప్పు చేసిన వాళ్ళేమో హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు తప్పు చేయని వాళ్ళకి ఏంటి శిక్ష మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు న్యాయం చేస్తామని చెప్పేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి పిలిపించి పట్టించుకున్నట్టు వదిలేశారు చాలాసార్లు ఫోన్ చేశాను నేను పట్టించుకోలేదు 2 రోజులు ఆగండి 3 రోజులు ఆగండి ఈ 2 రోజులు 3 రోజుల్లోనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఇదన్నీ ఆరోపణలు అని చెప్పేసి మాట్లాడాడు ఆయన అది ఎంతవరకు కరెక్ట్ అండి అక్కడేమో న్యాయం చేస్తాము అని చెప్పేసి ఇక్కడికి పిలిపించి ఇక్కడేమో ప్రెస్ మీట్లు పెట్టేసి ఆరోపణలు అని చెప్పేసి వాళ్ళు కొట్టుపడేస్తున్నారు అంటే మీరు అక్కడికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అయితే కేటీఆర్ కూడా కలవడం జరిగింది దాని తర్వాత కూడా మీరు అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది తెలంగాణ భవన్ దగ్గర అక్కడ ఢిల్లీలో అసలు మీరు కేటీఆర్తో ఏం మాట్లాడారు అసలు ఏం హామీ ఇచ్చాడు మళ్ళీ తర్వాత ఈ సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది కేటీఆర్తో నేను మాట్లాడలేదండి కేటీఆర్ గారి కింద ఉన్న పిఎల్తో ఎంపీలతో మాట్లాడాను వాళ్ళు నాకు ఇది చేస్తాము నీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో రేపు కలుద్దాం ఎల్లుండి కూర్చొని మాట్లాడుకుందాం చేద్దాం అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు న్యాయం కేటీఆర్ గారేమో నాకు అసలు తెలీదు మా వాళ్ళని అడగండి ఆ అమ్మాయి అలాంటివి ఏం చెప్పలేదు అని అంటున్నాడు 6 నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాం మీడియాకి కేటీఆర్ గారికి తెలియకపోవడం ఏంది ఎంపీలకు తెలియకపోవడం ఏంది వాళ్ళకి తెలీదు సరే నన్ను పిలిచినప్పుడైనా నేను చెప్పింటాను నేను చెప్పానుగా నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తేనే కదా వాళ్ళు న్యాయం చేస్తా అన్నారు అక్కడ ఒక మాట మాట్లాడి మీడియాలో ఒక మాట మాట్లాడి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు
నిన్న కూడా మీరు సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది, ఏదైతే పెద్దమ్మ టెంపుల్ సరౌండింగ్స్ లో. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, పెద్దమ్మ గుడి దగ్గరకు అసలు ఎందుకు వెళ్ళారు? నేను నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదండి, కనీసం అక్కడికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నా బాధని చెప్పుకుందాం అని చెప్పేసి నేను టెంపుల్కి వెళ్ళాను. ఎవరెవరో ఫోన్లు చేస్తారు, ఇలా అయింది ఇలా అయింది, ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే అనుచరులు పిచ్చి పిచ్చిగా మెసేజ్లు పెడతారు గ్రూపుల్లో, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు బ్లేమ్ చేయాలి, నేను ఎందుకు ఆ నిందలు భరించాలి? ఎమ్మెల్యే కోసం ఇంత అవసరమా? ఎమ్మెల్యేని అంత వెనుక వేసుకురావడానికి ఏంటి రీజన్? ఒక ఎమ్మెల్యే కోసం ఇంతమంది బలవ్వాలా? అంటే మీరు ఏదైతే ఎమ్మెల్యే పైన చెప్తున్నారో దీనికి సంబంధించిన మరి ఆధారాలు కూడా బయట పెట్టి అయిపోతుంది, ఎందుకు మరి ఆధారాలు ఎందుకు తీస్తలేరు అసలు? ఆధారాలలో ఆల్రెడీ నేను ఒక రెండు మీడియాకి ఇచ్చానండి. ఆయన మా కంపెనీ పర్సన్స్తో దుర్గం చిన్నయ్య గారు చాటింగ్ చేశారు మా కంపెనీ వాళ్ళతోటి. అది ఆల్రెడీ గత 3 నెలల క్రితమే మేము బయట పెట్టాం. రీసెంట్గా ఆయన ఫ్లాట్లో ఆయన ఆల్కహాల్ తాగాలని చెప్పేసి బలవంతం చేసినప్పుడు ఒక ఫోటో ఉంది, అది సడన్గా క్లిక్ అయ్యేసరికి అది పోలీసులు తీసుకెళ్ళిపోయారు ఫోన్లన్నీ. అయితే బ్యాకప్ పెడితే ఆ ఫోటో ఒకటి దొరికింది, అది ఇచ్చాం. తర్వాత మా సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయండి, ఆ ప్లేస్లో ఉంటాయో లేదో చూడండి అని కూడా చెప్పాం. వాళ్ళు కేసు కట్టి మాత్రం ఎంక్వైరీ చేయరు, ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టుపడేస్తారు. ఎక్కడి నుంచి తీసుకురావాలండి ఆధారాలు? ఇప్పుడు ఆయన హరాస్మెంట్ చేసేటప్పుడు వీడియోలు తీయలేం కదా మనం, ఎట్లా తీస్తామండి? ఆయన హరాస్మెంట్ చేస్తాడు అని నేను ఏమైనా కలగంటానా? అంటే తను హరాస్మెంట్ చేసినట్టు మీతో? ఆయన హరాస్మెంట్ చేస్తూనే ఉన్నాడండి, నేను లేదని ఎప్పుడు చెప్పాను? హరాస్మెంట్ చేస్తున్నాడు, వాళ్ళ మనుషులతోటి బెదిరిస్తున్నాడు, వాళ్ళ మనుషులు నన్ను బ్లేమ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోరు. నిన్న అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పెద్దమ్మ గుడి దగ్గరికి, అసలు అక్కడ ఎందుకు ఆ మాత్రలు మీకు అక్కడ ఎందుకు పడిపోయారు, ఆ ప్లేస్లో అక్కడికి ఎందుకు వెళ్ళారు? నేను పెద్దమ్మ టెంపుల్కి దర్శనం కోసం ప్రశాంతంగా ఉందామని చెప్పేసి వెళ్ళానండి. నాకు ఈ బాధలు, కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం, దుర్గం చిన్న ఇట్లా నన్ను బ్లేమ్ చేయడం, ఎవరెవరో రావడం, ఎంత ఇట్లా బ్లేమ్ చేయడం నాకు నచ్చలేదు. నేను తట్టుకోలేకపోతున్నాను ఇవన్నీ. పిలిచి న్యాయం చేస్తామని చెప్పేసి ఇట్లా మోసం చేయడం. మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు, అంటే మీకు ఏం న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? మాకు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అది మాకు న్యాయం చేస్తే చెయ్యమనండి, మమ్మల్ని బ్లేమ్ మాత్రం చెయ్యొద్దు, చేయకపోతే వదిలేయమనండి, మా జాబ్ మేము చేస్తాం అంతే. వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మాకు ఎవరికి బతకాలని కూడా లేదండి, అంతలా బ్లేమ్ చేశారు మమ్మల్ని, ఆర్థికంగా మానసికంగా అన్ని రకంగా ఇబ్బంది పెట్టారు. కేపాల్ గారు ఏదైతే రోజు రోజుకి ఈ సీజల్ అనే విషయం ఒక సెన్సేషన్ గా మారుతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొన్న ఆ పెట్టిన కేసీఆర్ ప్రెస్ మీట్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ లో కూడా ఇది కావాలని చెప్పి ఆరోపణ అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే తను హాస్పిటల్ ఉన్నా కూడా కేపాల్ స్వయంగా దగ్గరుండి మరి అక్కడ నుంచి ఆయననే అంబులెన్స్ ఎక్కి మరి అక్కడ అమీర్పేట్కి ఆ వెల్నెస్ హాస్పిటల్ కి తీసుకురావడం జరుగుతుంది. అసలు ఈ సీజల్ మ్యాటర్ కి అసలు ఏం జరుగుతుందో మనకి ఏం అర్థమవుతుందో సార్ చెప్పండి సార్. మీరు అక్కడికి వెళ్ళి స్వయంగా అక్కడ మాట్లాడి మీరే అంబులెన్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఎలా ఉంది తను? ముందు కేటీఆర్ గారు దుర్గమ్మ చిన్నయ్యని సస్పెండ్ చేస్తే ప్రాబ్లం పోద్ది. ఒక ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఇవన్నీ డ్రామాలని తను చెప్తుంది, ఇప్పుడు మీరు చూశారు. తన తరపున ఇంకొకడు ఉన్నాడు, హీరో విలనో తెలీదు, ఆదినారాయణ అట, వాడేం చెప్తే అక్కడ అండర్ గ్రౌండ్ నుండి తను చేస్తుంది. సో ఈ డ్రామాలు మనం ఏంటంటే తన కాపాడడానికి వచ్చాం, చంపేస్తున్నారు అంటే వచ్చాం, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాను, 4-5 లక్షల అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుతాం, మీరు చూశారు, మీకు ఉద్యోగాలు ఇస్తాం ఇద్దరికి అక్క తమ్ముళ్ళకి, అయిపోయింది. అంతకని మనం ఏం చేయగలం? తను మరి అందరినీ బ్లేమ్ చేస్తుంటే ఆదినారాయణని బ్లేమ్, ఆదినారాయణ ఒక్కడే నమ్మకం అయినట, మరి కేటీఆర్ గారు ఆల్రెడీ మనం ఖండించాం. అంటే ఇక్కడ నాకు హెల్ప్ వద్దు, కే పౌల్ గారు మా దగ్గరకు వచ్చారు అందుకే మేము హెల్ప్ అడిగినాము, మా అంతకు మేము వెళ్ళలేదని చెప్పి వాళ్ళ వర్షన్ ఉంది. లేదు, మార్నింగ్ తన హాస్పిటల్ ఉంది కదా, వాళ్ళ గ్రాండ్ మదర్ ఇప్పుడు నువ్వు కలిసినావిడి, వాళ్ళ అన్నయ్య నరసింహ గ్రాండ్ మదరు వెంకటలక్ష్మి మన ఆఫీస్కి వచ్చారు, ఒక గంట కూర్చున్నారు, అంబులెన్స్ తెచ్చి ఇక్కడ తెచ్చిమన్నారు, తీసుకొచ్చాం ఓనర్ గారితో మాట్లాడి డాక్టర్లతో. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఇన్వాల్వ్ అవ్వలేం కదా. హెల్ప్ అంటే నిన్న వెళ్ళాను, ప్రేయర్ చేశాను, ఖండించాను, వచ్చేసాను ఒక 5 నిమిషాల్లో.
అంతే. ఈ ఆదినారాయణ విషయానికి వస్తే అసలు ఆదినారాయణ ఎవరు అసలు ఏంటి? ఇదంతా ఆయన ఏదో ఈవెంట్ వాడుకొని డబ్బులు సంపాదించాలనే ప్లాన్లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అంటే ఇక్కడ కేటీఆర్ కూడా ఏమన్నాడు అంటే దీనికి సంబంధించి ఓన్లీ ఆరోపణలు అని మాత్రం కేటీఆర్ అంటున్నారు. అది కేటీఆర్ గారు అనడం మాత్రం పొరపాటు. ఎందుకు? అందుకనే ఆవిడ సూసైడ్ చేసుకోబోయింది. మా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఆవిడకి మేము అండగా ఉంటాం అంటే అయిపోయింది కదా. అది ఇప్పుడు మీ వర్షన్ ఎలా ఉండబోతుంది ఈ సంబంధించి? ఇక్కడ ఏముంది, మన హెల్ప్ మనం ఇచ్చాం, కావాలంటే వస్తారు. మా ఆఫీస్ ఇక్కడ అమీర్పేటలో, కావాలంటే వస్తారు, లేదంటే లేదు. రైట్, ఇక్కడ వర్షం చూస్తే కేఏ పాల్ గారు దగ్గర ఉండి ఏదైతే అక్కడ హాస్పిటల్ తర్వాత కూడా విల్నెస్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి సహాయాలు, ఫ్యామిలీ మొత్తానికి సహాయం కూడా మేము అందిస్తామని చెప్పి కేఏ పాల్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ బాణుతో అనిల్, హైదరాబాద్.